నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్ భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం బంగారు భవిష్యత్ కు సాకారం హాయ్ హలో వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ బాలాగారు ఈయన గురించి మనందరికి చాలా మందికి తెలిసే ఉంటుంది ఈయన పొలిటికల్ అండ్ ఎకనామికల్ అండ్ సోషల్ ఎనలిస్ట్ వారితో కొన్ని విషయాలు ముచ్చటిద్దాం నమస్కారం సార్ నమస్తే యా సో సార్ స్ట్రైట్ టు ద పాయింట్ ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు చూసుకుంటే కనుక రెడ్డి వర్సెస్ కమ్మ అనేటటువంటి ఒక పోరాటం అయితే ఉంది గత కొన్నేళ్లుగా కూడా అది ఏ విధంగా చూడాలి దాన్ని మనం ఏ కోణంలో చూడాలంటారు అది ఒక కుల భావన లేకపోతే దానివల్ల ఏదైనా ప్రయోజనం ఆశించి కొంతమంది ఈ విధంగా చేస్తున్నారా ఇక్కడ మీ క్వశ్చన్లో ఒక స్మాల్ కరెక్షన్ కూడా ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ఎ రెడ్డి వర్సెస్ కమ్మ ఇట్ ఈస్ ఎ రెస్డి ప్లస్ కమ్మ ప్లస్ కాపు ఇట్స్ త్రీ కాంబినేషన్ ఆఫ్ వార్ అనుకోవచ్చు బేసికలీ ఏమైపోయిందంటే ఇక్కడ చాలా ఇయర్స్ నుంచి కూడా పవర్ గేమ్ సిస్టమ్ అనేది కాంబినేషన్గా నడుస్తుంది అయితే ఈ పవర్ గేమ్లో రెడ్డి ప్లస్ కమ్మాస్ని మనం కాంబినేషన్గా తీసుకున్నప్పుడు కొద్ది రోజులు వీళ్ళు కొద్ది రోజులు వీళ్ళు పరిపాలించడం అనేది కామన్గా చూసాం ఈ మధ్యలో ఏమైపోయిందంటే వీళ్ళిద్దరికి ఎక్కువగా సపోర్ట్ చేసేది ఎవరు అంటే కాపోస్ అంటే లైక్ ఆటలో అట్టేపండు అయిపోయే విధంగా వీళ్ళు అయిపోయారు అటు పవర్ రాలేదు అటు సపోర్టు చేయలేక ఉండలేకపోతున్నారు అంటే ఎవ్రీ టైమ్ ఇది త్రీ ఇన్ వన్ గేమ్ సెగ్మెంటే బట్ ఈసారి కొంచెం వాళ్ళు ట్రై చేసి ఏం చేశారంటే పాలిటిక్స్లోకి వస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చూశారు అంటే వీళ్ళ దగ్గర ఇమ్మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల కొన్ని క్యాస్ట్ల కొన్ని గ్రూప్స్ దగ్గర కొంతమంది మాత్రమే పాలిటిక్స్లోకి ఎక్కువ రావడం అనేది జరిగింది దాంట్లో మెజారిటీగా తీసుకుంటే మనము రెడ్డి ప్లస్ కమాస్ అని మనం అనుకోవచ్చు అయితే ఈ మధ్య కాలంలో కొన్ని మనం ని తీసుకుంటే గతంలో రెడీస్ ఏం చేసే వాళ్ళు అంటే వాళ్ళు పరిపాలించే ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసెస్లో ప్రజలకు ఎక్కువగా బెనిఫిట్ చేసేవాళ్ళు అంటే వీళ్ళ దగ్గర ఉన్న బెనిఫిట్ని దట్ బెనిఫిట్ పోర్షన్ ఏదైతే ఉంటుందో అది కి కూడా కొంచెం ఇచ్చేవాళ్ళు అండ్ కమ్స్ టు ద పాయింట్ ఆఫ్ కమ్మ వచ్చేసరికి ఇప్పుడు అంటే పర్సనల్ గా మారిపోయారు అంటే కమ్యూనిస్ట్ సిస్టమ్గా ఎక్కువ మారిపోయారు కమ్యూనిస్టులు ఏ విధంగా అయితే భావిస్తారో విధంగా వీళ్ళు కూడా వాళ్ళ పర్సనల్ అసెట్స్ని మేక్ చేసుకోవడం పర్సనల్ని బెనిఫిట్ చేసుకోవడము అంటే పర్సన్స్ సొటై సొసైటీని పక్కన ఈ ఈరోజు సో దానివల్ల ఏంటంటే సొసైటీలో ఉన్న లార్జర్ పీపుల్ ఏం చేశారంటే మళ్ళీ ఎందుకంటే కాపు ఎట్లా కూడా అంత స్టాండ్ లేదు స్టాండ్ తీసుకొని ప్రజల్ని కాపాడే కెపాసిటీ వాళ్ళ దగ్గర లేదు కాబట్టి పబ్లిక్ అందరు అంటే బాహుజనులు కావచ్చు దళితులు కావచ్చు లేకపోతే ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓబీసీకి సంబంధించిన లో బిలో పవర్టీ లైన్కి సంబంధించిన వాళ్ళందరూ కావచ్చు వీళ్ళు కాపు వాళ్ళని నమ్మి వాళ్ళని పొజిషన్లోకి తీసుకొచ్చేంత కెపాసిటీ ధైర్యం చేయలేకపోయారు ఎందుకంటే వాళ్ళ మీద బిలీఫ్ సిస్టమ్ లేదు కాబట్టి సో ఇప్పుడు ఆల్రెడీ కమాస్కి ఇన్ని ఇయర్స్ నుంచి చేశారు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో అందరు చూశారు కాబట్టి ప్రజలు కూడా ఏమనుకున్నారంటే లెట్ ద అగైన్ బ్యాక్ టు ద రెడ్డీస్ వస్తే బాగుంటుంది సో దట్ ఈక్వాలిటీ ఆఫ్ పవర్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారు ప్రజలకి కూడా బెనిఫిట్ ఉంటుంది వీళ్ళు ఎస్టీలకి కానీ ఎస్సీలకి కానీ లేకపోతే మైనార్టీస్కి కానీ బహుజనులకి కానీ లేకపోతే అనగారిన వర్గాలకు కానీ దళితులకు కానీ వీళ్ళందరికీ కొంచెం బెనిఫిట్ చేసే దిశగానే ఉంటుంది అనేది వీళ్ళు అర్థం చేసుకోగలిగారు అంటే లాస్ట్ టూ టర్మ్స్ బ్యాక్ మనం తీసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన చేసిన కొన్ని పథకాలు మేజర్గా ఎడ్యుకేషన్ హెల్త్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ వచ్చారు బట్ ఆ ఇన్వెస్ట్మెంట్ చాలా ఉపయోగపడింది ఆ రోజు మంది ఎక్స్పెండిచర్ అనుకున్నారు అది ఇన్వెస్ట్ చేయడం వల్ల అనవసరంగా డబ్బులు ఖర్చు అయిపోతున్నారు నో అది ఖర్చు చేయడం వల్లే ఈరోజు మీరు ఇంతమంది బీటెక్స్ ఇంతమంది ఎంసీఎల్ ఇంతమంది చాలా చాలామంది చదువుకున్న వాళ్ళు ప్రొడ్యూస్ ఎలా అయ్యారంటే ఆ రోజు ఆయన తీసుకున్న డే స్టెప్ అలానే హెల్త్ కూడా సో ఈ రోజు ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టంకి సంబంధించిన స్కీమ్స్ కానివ్వండి హెల్త్కి సంబంధించిన స్కీమ్స్ కానివ్వండి ఈ రెండు ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు ఎక్స్పెండిచర్ అవ్వచ్చు రేపు ఇది రిజల్ట్ ఇస్తుంది అంటే ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి పనికి వస్తుంది సో ఇక్కడ బోల్డ్గా తీసుకోవాలనుకుంటే మనము ఒక పార్ట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే దిస్ క్యాస్ట్ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్లో క్యాస్ట్ పాలిటిక్స్ ఎప్పుడో ఉన్నాయి కొత్తగా ఇప్పుడు ఇంకోటి కూడా ఎంటర్ అయింది ఆంధ్రాలో రిలీజియస్ పాలిటిక్స్ కూడా ఎంటర్ అయిపోయాయి ఎప్పుడు లేని విధంగా వరల్డ్ వైడ్ అండ్ వరల్డ్ ఫస్ట్ స్టే కంట్రీ ఏదంటే ఇండియా ఇండియాలో ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టూ రిలీజియస్ బికమ్ ఇన్ వన్ క్యాస్ట్ దూదాకులైన క్యాస్ట్ పుట్టింది ఎక్కడరా అంటే ఆంధ్రాలో అంటే రెండు రిలీజియస్ వాళ్ళు ఒక రిలేషన్షిప్లో ఎంటర్ అయ్యి రెండు క్యాస్ట్ రెండు రిలీజియస్ సపరేట్ కాదు ఒకటే అని చూపించిన ఏకైక రాష్ట్రం ఏదైనా ఉందంటే ప్రపంచ దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒకటే వాళ్ళు ఎప్పుడు పొద్దున్న రిలేషన్ దగ్గర నుంచి రాత్రి వరకు కూడా రిలేషన్స్తో నియమిట్ చేసుకుంటారు అక్క బావ చెల్లి అన్న తమ్ముడు పెద్దమ్మ పెద్దనాన్న ఇట్లా రిలేషన్షిప్ పెంచుకుంటారు అలాంటి సిచ్యువేషన్ ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు మన దరిద్రం ఏంటో కానీ రిలీజియస్ కూడా ఎంటర్ అయిపోయాయి అంటే గతంలో ఇలాంటి రిలీజియస్కి సంబంధించిన చిన్న చిన్న ఇష్యూస్ ఏమైనా జరగలేదంటే చాలా జరిగి ఉన్నాయి అప్పుడు ఏమీ హైలైట్ ఎందుకు చేయలేరు అంటే అక్కడ క్యాస్ట్ పాలిటిక్స్ని ముందరకు తీసుకురాలేకపోయారు ఈసారి ఏంటంటే స్ట్రాంగ్ క్యాస్ట్ పాలిటిక్స్ని ముందరకు తీసుకొచ్చున్నారు సో దీనివల్ల ఎవరికి నష్టం జరుగుతుందంటే ఇప్పుడున్న గవర్నమెంట్కి నష్టం చేసే విధంగా వీళ్ళు ప్లానింగ్స్ ఉంటాయి బట్ అది అల్టిమేట్లీ పబ్లిక్కే ప్రాబ్లం అది వీళ్ళు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ అపోజిషన్ను సపరేట్ కాదు పొజిషన్ సపరేట్ కాదు అపోజిషన్ పొజిషన్ కలిస్తేనే ఒక గవర్నమెంట్ సింపుల్ ని అందరూ మర్చిపోతున్నారు ఇంకా కొంతమంది ఫాలోవర్స్ ఒక డిసీజ్లా అయి ఉండిపోయారు అందరూ అంటే మానసిక రోగం రోగుల్లో అయిపోయారు ఎనభై రెండు శాతం భారతదేశంలో మానసిక రోగులు ఎక్కువైపోయారు ఎందుకు అంటే ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ఫాలోవర్స్ నేను ఇతన్ని ఫాలో అవుతాను నేను అతన్ని ఫాలో అవుతాను నేను ఈ లీడర్ని ఫాలో అవుతాను నేను ఆ నాయకుడిని ఫాలో అవుతాను నేను ఈ యాక్టర్ని ఫాలో అవుతాను నేను ఆ హీరోని ఫాలో అవుతాను ఇలా డిసీజెస్ ఎక్కువైపోయాయి సో దీనివల్ల అంటే క్యాస్ట్ పాలిటిక్స్ ఇస్ మోర్ ఎక్స్పాండ్ ఎక్స్ప్లోర్డ్ ఈ క్యాస్ట్ పాలిటిక్స్ రావడం వల్ల హ్యూమనిజం అనేది తగ్గిపోయింది హ్యూమన్ సొసైటీ తగ్గిపోయింది ఇది చాలా డేంజరస్ కూడా సో ఈరోజు కాకపోతే రేపు రేపు ఎల్లుండి వీళ్ళు తెలుసుకోవాలి అండ్ సెకండ్ థింగ్ ఇదే సొసైటీలో ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏమంటారు ఒక వైపు ఏమో క్రిస్టియన్ అంటారు ఇంకో వైపు ఏమో రెడ్డి అంటారు లెట్ ద పీపుల్ విల్ డిసైడ్ ఆర్ ఎల్స్ హూ పీపుల్స్ ఆర్ అక్యూజింగ్ హిమ్ ఆర్ అఫెండింగ్ హిమ్ ఆర్ ఎల్స్ అలగేటింగ్ హిమ్ అసలు ఈయన హిందూనా క్రిస్టియనా అనేది వీళ్ళే కదా చెప్తున్నారు లేనిపోని రూమర్స్ అన్ని తీసుకొస్తున్నారు కదా అసలు వాళ్ళకి వాళ్ళకే క్లారిటీ లేదు ఈ రూమర్స్ తీసుకొచ్చే వాళ్ళకే క్లారిటీ లేదు కొంత గుడికి వెళ్తే ఏమో ఆయన క్రిస్టియన్ కదా అని అంటారు గుడి నుంచి బయటకు వస్తేమో ఈయన రెడ్డి కదా అంటారు అంటే వాట్ ఈస్ ఇస్ మీరే ఆయన క్రిస్టియను అంటారు మళ్ళీ ఏమో రెడ్డి అంటారు ఇప్పుడు ఆయన రెడ్డి రెడ్డి పేరు పెట్టుకున్నారు నా ఇష్టం పేరు పెట్టుకుంటాను ఇప్పుడు కాపుల్లో పేరు పెట్టుకున్న వాళ్ళు లేరా రెడ్డి అనేసి చాలా మంది ఉన్నారు ఎస్సీలో పేరు పెట్టుకున్న వాళ్ళు లేదా చాలామంది ఉన్నారు ఎస్టీలో లేరా ఉన్నారు బీసీలో లేరా ఉన్నారు నేమ్ ఈజ్ అ ప్యాషన్ ఇట్ ఈస్ అ ఐడెంటికల్ ఆఫ్ ద పర్సన్ ఈ మాత్రం కూడా తెలియకుండా చాలామంది ఎందుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు అయితే ఐడెంటిఫై చేసుకోవడానికి లాస్ట్లో ఒక నేమ్స్ పెట్టుకుంటున్నారు అంటే కొంతమంది రాయల్ని కొంతమంది రెడ్డి అని కొంతమంది చౌదరిని కొంతమంది సెట్టి అని కొంతమంది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ శర్మ అని కొంతమంది ఏమో అగర్వాల్ అని కొంతమంది ఇంక ఇలా జెడ్ నెంబర్ ఆఫ్ థింగ్స్ పెట్టుకుంటున్నారు పెట్టుకున్నంత మాత్రమే యూ కెనాట్ డిసైడ్ హీస్ బిలాంగింగ్ టు ద పర్టికులర్ క్యాస్ట్ నా ఒక ఇండివిజువల్గా చూసినప్పుడు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ఇండివిజువల్ ఎఫెక్ట్ చేయాలి ఈరోజు హానరబుల్ పొజిషన్లో ఉన్నప్పుడు హీఈ్ అ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఆయన స్టేట్కి హెడ్గా ఉన్నారు అంటే గవర్నర్ కోర్స్ గవర్నర్ తర్వాత నెక్స్ట్ ఎవరంటే చీఫ్ మినిస్టరే కాబట్టి చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్న పర్సన్ని ఆయన మనము ఒక క్యాస్ట్తోనో ఒక కమ్యూనిటీతోనో ఒక రిలీజియస్తోనో ఒక లొకేషన్స్తోనో లేకపోతే ఒక కలర్తోనో ఒక క్రీడ్తోనో పోలిస్తే అది నిజంగా చట్టరీతే నేరం ఇట్ ఈస్ అఫెన్స్ యాక్చువల్లీ యూ కెనాట్ కాల్ ఇట్ హీఈర్ బిలాంగింగ్ టు దట్ బికాస్ హీఈ్ అ సీఎం హీఈ్ అ రిప్రజెంటేటివ్ పర్సన్ ఆఫ్ ఆల్ ద పర్సన్స్ హూ ఆర్ ఇన్ ద సొసైటీ ఆయన ఓత్ తీసుకునేటప్పుడు కూడా ఏ చీఫ్ మినిస్టర్ అయినా ఏ మినిస్టర్ అయినా ఫేవరిజం చేస్తాను కానీ లేకపోతే పార్షాలిటీ చూపిస్తాను కానీ లేకపోతే క్యాస్ట్ కలర్ క్రీడ్ సెక్స్ రిలీజియస్ డొమైన్ ఇట్లా ఏవి లేకుండా నేను పార్షాలిటీ లేకుండా ఇంపార్షల్గా నా డ్యూటీస్ని డిశ్చార్జ్ చేస్తా అని చెప్పేసి ఓత్ తీసుకుంటారు అలా ఓత్తు తీసుకునే పర్సన్స్ని మనము క్లెయిమ్ చేయడం కూడా తప్పే సో ఈరోజు మనం ఈ ఏవైతే ఇష్యూస్ జరుగుతున్నాయో దిస్ ఇస్ నథింగ్ బట్ పవర్ పాలిటిక్స్ ఎందుకంటే నాకు పవర్ లేనప్పుడు నేను ఏం చేయాలి పవర్ కావాలి నువ్వు పవర్ ఉన్నప్పుడు ఏమన్నా చేస్తావు అంటే ఏం లేవు కొన్ని మన లాస్ట్ గవర్నమెంట్లు అయితే చూసాము చాలా దుర్మార్గంగా ఎంత ఇంకా నో వర్డ్స్ ఐ కెనాట్ సే దట్ వర్డ్స్ నేను అలాంటి వర్డ్స్ కూడా నాకు రావు డైరెక్ట్గా ఒక లైక్ ఒక ఒక క్యాస్ట్ వాళ్ళని ఒక సీఎం హోదాలో ఉన్న పర్సన్ ఇలా పుడతారా పుట్టాలని అనుకుంటారా అని తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి అలా అనడం అసలు నిజం చెప్పాలంటే అఫెన్స్ అట్రాసిటీ పెట్టచ్చు వాళ్ళు మీరు కనిపెట్టలేదు ఎందుకో నాకు తెలియదు అది వాళ్ళకే తెలిసి ఉండాలి ఇంకా రీసెంట్గా నేను ఒక పొలిటికల్ సోషల్ ఇంజనీర్గా నేను ప్రాక్టికల్గా చూస్తుంది నంద్యాల ఎలక్షన్స్లో నేను వాటర్ ఇచ్చాను నేను రోడ్లు ఇచ్చాను హూ ఐ యూ టు గివ్ ఎ వాటర్ హు ఐ యూ టు గివ్ అన్ రోడ్స్ యువర్ జస్ట్ ఏ కస్టోడియన్ యువర్ అ సర్వెంట్ ఫర్ అస్ ఇట్లాంటి మాటలు మాట్లాడారు నేను ఇచ్చాను నేను వాట్ ఈస్ దిస్ నువ్వు ఇవ్వడం నువ్వు చేశావు అనడం దట్స్ గుడ్ నేను చేశాను నేను చేశాను అని చెప్పుకోవడంలో ఎవరు తప్పలేదు ఈవెన్ అది జగన్మోహన్ రెడ్డి కానివ్వండి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి కానివ్వండి లేకపోతే రోషయ్య గారు కానివ్వండి కిరణ్ మోహన్ కిరణ్ రెడ్డి కానివ్వండి లేకపోతే పిఎం నరేంద్ర మోడీ కానివ్వండి ఎవరైనా కానీ ఐ డస్ అని చెప్పుకోవడంలో తప్పే లేదు కానీ నేనే ఇచ్చాను నేనే చేశాను అంటే ఇట్స్ నాట్ యువర్ పాకెట్ మనీ ఇట్ ఈస్ అ పబ్లిక్ ట్రెజరీ మనీ రైట్ యు ఆర్ జస్ట్ ఎ రిప్రజెంటేటివ్ పర్సన్ టు యాక్ట్ అంతే కానీ నేను చేశాను నేను ఇస్తాను నాకు డెఫినెట్గా వెయ్యాలన్నప్పుడు ఇట్ ఈస్ ద ఫోర్సబుల్ డిమాండబుల్ ఫోర్స్ చేసి తీసుకోకూడదు పాలిటిక్స్ అనేది ఎలక్షన్స్ వచ్చిన టైంలో ప్రపోజ్ చేయాలి యాక్సెప్ట్ చేయడం చేయకపోవడం అది ఓటర్ ఇష్టం వై యూ టు ప్రెషర్ మీ మనం ప్రెజర్ చేయకూడదు అసలు అలా ప్రెజర్ చేసిన కూడా డిస్క్వాలిఫై చేయాలి యాక్చువల్గా కానీ అప్పట్లో ఎందుకు చేయలేదో తెలియదు సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ గ్రూప్ కాంబినేషన్ ఆఫ్ క్లాస్ట్ పాలిటిక్స్ ఇష్యూస్ నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో అయితే ఓకే అంటే పేరులో కులం పేరుని క్యారీ చేయడం అనేది కూడా ఎట్లా ఏ విధంగా తీసుకోవచ్చు అంటే చూసే వాళ్ళ పర్సెప్షన్ కూడా మారుతూ ఉంటుంది కదా సి ఇప్పుడు చూసే వాళ్ళ పర్సెప్షన్ ని మనం ఎవరైనా మార్చలేం నాకు నచ్చిన ఇప్పుడు చాలామంది ఉన్నారు ఫిలిప్స్ నేమ్ ఇండియాది కాదు మరి చాలామంది ప్రజలకు ఉంది ఫిలిప్స్ అనేది ఫారిన్కి సంబంధించింది బ్రిటన్కి సంబంధించింది ఇంగ్లీష్ వాళ్ళకి సంబంధించింది మరి మన వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు ఫిలిప్స్ రెడ్డి అని ఉన్నారు ఫిలిప్స్ రాయల్ అని ఉన్నారు ఫిలిప్స్ చౌదరి అని వాళ్ళు ఉన్నారు డిఫరెంట్ టైప్ ఇట్ ఇస్ అ నేమ్ అంటే నథింగ్ బట్ ఐడెంటిఫై ఆఫ్ ద పర్సన్ అండి అయితే ఇక్కడ ఏం జరిగాయంటే కొంతమంది కుల పెద్దలు ఉంటారు వీళ్ళకి ఏం పనులు ఉండవు బాటలు ఉండవు వీళ్ళకి ఏ పని పాట లేకుండా ఏం చేస్తారంటే అందరి దగ్గర నుంచి వీళ్ళ కుల సంఘాలు పెట్టేసుకుని డబ్బులు తీసుకొని చిట్చార్ చేసుకోవడం కోసము ఒక రిజల్యూషన్స్ పాస్ చేసుకుంటూ కూర్చుంటారు నీ నేమ్ వెనకాల ఈ తోక పెట్టుకో నా నేమ్ వెనకాల ఈ తోక పెట్టుకో నీ నేమ్కి ముందర ఈ మేకను పెట్టుకో అంటే ఈ మేక తోకను పెట్టుకొని వీళ్ళు అందరు జనాలు అందరూ సర్వనాశనం చేస్తున్నారు సొసైటీని ఒక సొసైటీలా ఉంచట్లేదు వీ నీడ్ హ్యూమన్ సొసైటీ నాట్ ఓన్లీ క్యాస్ట్ బేస్డ్ సొసైటీ ఎందుకు అదే పనిగా మనము క్యాస్ట్ బేస్డ్ లేకుండా అందరు కలిసి కట్టుకుండాలనుకుంటున్నాము అంటే ఎవరికి వాళ్ళ సొసైటీ సపరేట్ సపరేట్ ఉన్నప్పుడు నీ భూమిని నువ్వు చీల్ చేసుకుని బార్డర్ వేసేసుకో తీసుకొని వెళ్ళిపో ఖర్చగలుగుతారా ఎవరన్నా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇమ్మెచ్యూర్డ్ పర్సన్స్ మాట్లాడే మాటలు ఇవన్నీ ఎందుకంటే వాళ్ళకి పవర్ లేకపోవడం వల్ల మాట్లాడే మాటలు ఇవన్నీ అండ్ ఇంకా కొంతమంది తీసుకుంటే కొన్ని క్యాస్ట్లు ఇక్కడ రూల్ చేస్తున్నాయంటే బస్ నువ్వు ఎందుకు ఓటేస్తున్నావు అసలుకి అలాంటప్పుడు నువ్వు ఓట్ అయ్యకు నీ పర్సనే రిప్రజెంటేటివ్గా పెట్టు నువ్వు పవర్ లెక్కరా నువ్వు అయ్యి డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ అండ్ నువ్వు ఓటయ్యవు లేకపోతే అసలు నీకు ఓటింగ్ అసలు ఎందుకు వేస్తారో కూడా తెలీదు అండ్ బైద బయ్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్ నేను కొన్ని ప్లేసెస్లో లోయర్ కేటగిరీ ఏరియాస్లోకి వెళ్ళినప్పుడు నేను అక్కడ కొంతమందిని అడిగినప్పుడు అసలు ఓట్ ఎందుకు ఇస్తారో ఓట్ ఎందుకని మీకు ఏమైనా తెలుసా అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారో తెలుసా మాకేం తెలుసు సార్ ఆయన పెద్దైనా వస్తారు మాకు చెప్తారు మేము ఓటేసేస్తాం వాళ్ళు ఎందుకు ఓటేస్తున్నారు కూడా వాళ్ళకి తెలియదు ఇలాంటి జనాలు ఉన్నారు ఎవరో ఒకరు చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అవుతే ఓటు పడుతున్నాయి తప్ప రియల్గా మ్యాక్సిమం ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అండ్ అబవ్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ నియర్ బై వరకు ఓటర్షిప్స్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఓటు ఎందుకు ఇస్తున్నారు కూడా తెలియకుండా ఎవరో చెప్తే ఓట్లు వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం చాలా కూడా ఉంది క్యాస్ట్ ఒకటే మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం క్యాస్ట్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఏ కమ్యూనిటీ సో ఈ కమ్యూనిటీ ఒక క్యాస్ట్ కమ్యూనిటీ ఎందుకు ఏర్పడుతుంది బెనిఫిట్ చేయడానికి ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ కి ఈ రోజు ఆ కుల వృత్తులు లేవు మరి కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు డాక్టర్లు అయ్యారు లేకపోతే బిజినెస్ చేస్తున్నారు మరి ఇంకా ఏంటి ఈ రోజుల్లో కూడా ఎగ్జాక్ట్లీ సార్ అంటే ఇప్పుడు నేమ్ రిజిస్టర్ అయ్యేటప్పుడు అంటే టెన్త్ రిజిస్టర్ అయ్యేటప్పుడే ఈ కొన్ని పదాలు అంటే నేమ్ అనేది ఐడెంటిటీ కోసమే అయినా కూడా కొన్ని పదాలు వాళ్ళ యొక్క కుల భావనని చేస్తున్నాయి వాళ్ళ కులాన్ని రిప్రజెంట్ చేసే వాటిని కట్ చేసి ఆ పేరు వరకే పెట్టడం అనేది సమంజసం అంటారా సీ నేమ్ ఎవరి అండి వాళ్ళ ఇష్టం అయితే రీసెంట్ గా నిన్న మొన్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో ఒక జివో ఇష్యూ చేశారు అన్నారు ఈ జీవో ఎందుకు రిలేటెడ్ అంటే పిల్లల స్కూల్లో రిజిస్టర్ లో ఎక్కడ కూడా క్యాస్ట్ పెట్టద్దండి రిలీజియస్ పెట్టద్దండి అని చెప్పినా ఎందుకంటే అది గుడ్ గుడ్ థింగ్ నేను స్కూల్లో ఉన్నప్పుడు నాకు ఇక్కడ ఒకటే తెలియాలి వి ఆల్ ఆర్ స్టూడెంట్స్ వి ఆల్ ఆర్ స్టూడెంట్స్ ఇన్ ది స్కూల్ ఆమె ఏ క్లాస్ ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి గ్రేడ్ అనేది మాత్రం ఉండాలి మార్క్స్లో అలానే ఏ సెక్షన్ బి సెక్షన్ మాత్రమే ఉండాలి అలానే నేను ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఇలానే తెలుస్తుండాలి అప్పుడు ఈక్వాలిటీ అనేది వస్తుంది అప్పుడు హ్యూమానిటీ డెవలప్మెంట్ అవుతుంది అప్పుడు ప్రోగ్రెసివ్ ఆఫ్ సోషల్ సొసైటీ క్రియేట్ అవుతుంది అంతేకాని ఇంకా ఎన్ని రోజులు ప్రోగ్రెసివ్ లేకుండా ఎన్ని రోజులు కన్సర్వేటివ్ ఫ్యామిలీని ఎన్ని రోజులు తీసుకురావాలి ఇంకా పెద్దలు ఎవరో చెప్పారు తాతలు ఎవరో చెప్పారు ముత్తాతలు ఎవరో చెప్పారు వాళ్ళు పోయి కూడా ఎన్నో వేల సంవత్సరాలు అయిపోతుంది మీకేమో బట్టతలు వచ్చేసింది మీకు బుర్రలు పనిచేయవు అంటే మీ యొక్క ఫోబియా గురించి మా భవిష్యత్తును ఎందుకు నాశనం చేస్తారు మీకు నచ్చకపోతే పోయి హరే రామ హరే కృష్ణ అనుకుని ఎక్కడైనా కొండలకు వెళ్ళిపోండి మీ చేత కాకపోతే ఇంట్లోకి వెళ్ళి కూర్చోండి భవిష్యత్తు వాళ్ళ తరాలను ఎందుకు నాశనం చేస్తారు ఈ కన్సర్వేటివ్గా ఎందుకు తీసుకొస్తున్నారు దీన్ని పీరియాడికల్ గా ఫోర్కాస్ట్ చేసుకుంటూ చేంజ్ చేసుకుంటూ రావాలి కదా ప్రోగ్రెసివ్ సొసైటీ అంటే డెఫినెట్ గా చేంజ్ ఓవర్ అనేది ఉండాలి ఆ సొసైటీకి నీటిని బట్టి చేంజ్ ఓవర్ ఉండాలి సరే అంత బాగుంది కరోనా వచ్చి క్యాస్ట్ని క్యాస్ట్ వచ్చి కరోనాని కాపాడిందా హైదరాబాద్లో వరదలు వచ్చాయి ఇప్పుడు క్యాస్ట్ వచ్చి కాపాడిందా ఈ క్యాస్ట్ అడ్డం వేయచ్చుగా ఇంపాసిబుల్ ఇక్కడ డిస్ డిస్ డిసీజెస్ ఉన్న పీపుల్ ఎక్కువ ఉన్నారండి సైకలాజికల్ డిసీజెస్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ డాక్టర్ల కంటే మానసిక ఐ మీన్ సైకలా చాలా చాలామంది కావాల్సి ఉంటుంది ఆ ఫోబియా నుంచి బయటకు వస్తే కానీ మళ్ళీ కామన్ సొసైటీ అనేది తయారవదు రీసెంట్ చూసుకుంటే సార్ పరూ హత్యలు కూడా ఈ కుల నేపథ్యం సేమ్ అండి సింపుల్ చెప్పాను కదా మీకు. స్టేటస్ ఈ లేదండి. ఆస్క్ పర్సన్ వాట్ స్టేటస్ చెప్పరు స్టేటస్ ఏంటి అనేది. ఎందుకంటే స్టేటస్ ఎక్కడ స్టేటస్ లేదు. దిస్ ఆల్సో ఫోబియా. మన తెలుగు టీవీ షేర్ అలాగే డైలీ న్యూస్ కూడా ఉంది. ఫాలో అవ్వండి. మా సబ్స్క్రైబ్ గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. हेलो गाइस दिस इज विनय कुया हाय नीनू मी सोनाक्षी वर्मा हाय दिस इज अवंतिका दिस इज डे स्टार गोपाल प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू प्लीज सब्सक्राइब इट प्लीज सब्सक्राइब टू प्लीज सब्सक्राइब टू लाइक शेयर एंड सब्सक्राइब टू टॉप तेलुगु टीवी 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 टॉप तेलुगु टीवी